సెలెక్ట్ ప్రైవేట్ స్కూల్స్. ఇక్కడ మీరు స్కూల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, ఇది రిజిస్ట్రేషన్ అయినప్పుడు వాళ్ళకి ఎస్ఎంఎస్ రూపంలో వెళ్తుంది. ఇక్కడ స్కూల్ నేమ్, ఫస్ట్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, దీంట్లో ఆ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఇక్కడనే వాళ్ళు స్కూల్ ఎడిట్ చేసుకోవచ్చు. అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ కానీ, ప్రిన్సిపల్ నేమ్ మారినప్పుడు. అగ్రిమెంట్స్, అగ్రిమెంట్స్లో 3 అగ్రిమెంట్స్ ఉంటాయి. ఒకటి నో క్యాష్ పాలసీ అగ్రిమెంట్, ఒకటి డేటా కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్, ఒకటి 3 ఇయర్ సేల్ అగ్రిమెంట్. నో క్యాష్ పాలసీ అగ్రిమెంట్ ఏంటంటే మనం ఏ టైంలో కూడా క్యాష్ని యాక్సెప్ట్ చేయము అనేది వాళ్ళు అక్కడ సిగ్నేచర్ చేయాలి. డేటా కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్, సో మనం ఎటువంటి అగ్రిమెంట్ ఇస్తామంటే స్కూల్ వాళ్ళు ఆ డేటాని మనం ఎవరితోనూ షేర్ చేయము. అండ్ ఈవెన్ మన ఇంటర్నల్ టీమ్ కూడా డేటాని యాక్సెస్ చేయాలి అంటే 6 లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ టోటల్ డేటా ఎన్క్రిప్టెడ్ డీక్రిప్టెడ్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఈవెన్ వితౌట్ పర్మిషన్ వాళ్ళ డేటాను మనం కూడా యాక్సెస్ చేయలేము. ఇఫ్ మన ద్వారా డేటా ఏమైనా థెఫ్ట్ అయినా లేదా డేటా ఏమైనా లాస్ అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా మన పైన కోర్టుకు కూడా వెళ్ళచ్చు అనేసి ఆ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. అండ్ 3 ఇయర్ సేల్ అగ్రిమెంట్, అందరికీ ఏం డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు తక్కువ ప్రైస్కు తీసుకుంటున్నారు, తర్వాత రేటు ప్రైస్ పెంచేస్తే మాకు ఎలా అనే డౌట్ వస్తుంది, దానికోసమని 3 ఇయర్ సేల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ఒకసారి చేశారు అంటే వాళ్ళు 3 ఇయర్స్లో మనం ప్రైస్, ఒకవేళ వేరే కస్టమర్లకు మన ప్రైస్ ఇంక్రీజ్ చేసినా కూడా ఈ కస్టమర్లకు ఇయర్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ సేమ్ ఉంటుంది. అండ్ దీంట్లోనే ఇంకా మీకు ఇంకొకటి డిజిటల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ప్రతి స్కూల్ని మనము డిజిటలైజేషన్ ఏ లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాడే ఫీచర్స్ను బట్టి ఎంతమంది పేరెంట్స్ వాడుతున్నారు, ఎంతమంది టీచర్స్ వాడుతున్నారు, దీన్ని బట్టి మనము 5 లెవెల్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇస్తాం. అది ఇనిషియల్ స్టేజ్, ఇంప్లిమెంటేషన్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, అడ్వాన్స్డ్ స్టేజ్ అండ్ డిజిటల్ క్యాంపస్ అంట. సో దీంట్లో 5 స్టేజెస్లో ప్రతి స్కూలు ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి అసెస్ చేసి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు అనేది మనం ఒక సర్టిఫికేట్ పంపిస్తాం. అది డిజిటల్ క్యాంపస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఫేజ్ 1 ఫేజ్ 2, ఇప్పుడు అపాయింట్మెంట్, క్లాసులు క్రియేట్ చేయడము, స్టాఫ్ రిజిస్టర్ చేయడం, ఇలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంటాయి. మనం ప్రతి పేజ్లో రైట్ సైడ్ కార్నర్లో ఒక వీడియో సింబల్ ఐకాన్ ఉంటుంది. ఆ వీడియో సింబల్ ఐకాన్ ఓపెన్ చేస్తే ఆ ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు అగ్రీ డేటా కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ అంటే దాన్ని క్లిక్ చేస్తే ఇన్ డీటెయిల్ మీకు వీడియో వస్తుంది. సో అట్లా ప్రతి త్రోడ్ దాప్ మోర్ దాన్ 300 వీడియోస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఆ క్లియర్గా ఆ మాడ్యూల్లోకి ఎలా వాడాలి అనేది చెప్తుంది. అండ్ స్కాన్ కార్డ్, స్కాన్ కార్డ్ ఏంటంటే మనం ఏదైతే స్టూడెంట్ యూనిక్ కార్డ్ ఇస్తామో ఆ కార్డ్ని స్కాన్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇన్స్టెంట్ మెసెంజర్, ఇన్స్టెంట్ మెసెంజర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ మొత్తానికి ఏదైనా మెసెంజర్, ఇప్పుడు నోటిఫికేషన్ పంపించాలి, లైక్ వాట్సాప్లో నోటిఫికేషన్స్ ఎలా వస్తాయో ఇలా నోటిఫికేషన్ పంపించాలి అంటే టోటల్ స్కూల్కి పంపించాలంటే క్యాంపస్ పైన క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేసి క్లిక్ చేయగానే అన్ని స్కూళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఓన్లీ స్టాఫ్కి పంపించాలంటే, ఓన్లీ పర్టికులర్ క్లాస్కి పంపించాలి, లేదు ఒక పర్టికులర్ పేరెంట్కి పంపించాలన్నా కూడా ఇక్కడ టెస్టింగ్ ఇక్కడ చేసి మొత్తం కానీ ఆ పర్టికులర్ పేరెంట్కి కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. అండ్ ఇట్స్ మూమెంట్స్, మూమెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవుతాయి, లైక్ ఫేస్బుక్లో పోస్టులు మనం క్రియేట్ చేస్తాం, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటాం, సేమ్ లైక్ ఇన్స్టెంట్ మెసేజ్ మూమెంట్స్. ఇక్కడ టైటిల్, మెసేజ్, ఫోటో అప్లోడ్ చేశారంటే అందరు పేరెంట్స్కి వాళ్ళకు చూసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ ఏంటంటే ప్రతి పేరెంట్కి కానీ లేదా స్టాఫ్కి కానీ లేదా టోటల్ స్కూల్కి కానీ ఎస్ఎంఎస్ పంపించుకోవాలంటే ఇక్కడ రావాలి. ఇక్కడ వాళ్ళకి ఎన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి, ఎన్ని యూజ్ అయినాయి, ఎన్ని అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు. కంపోజ్ మెసేజ్లోకి వెళ్ళి డియర్ పేరెంట్స్ ఆర్ డియర్ స్టూడెంట్ అండ్ మెసేజ్ ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా తెలుగులో పంపించాలనుకున్నా కూడా గూగుల్ ఇండిక్ కీబోర్డ్ యూజ్ చేసి వాళ్ళు తెలుగులో కూడా పంపించుకోవచ్చు. ఎనీ రీజనల్ లాంగ్వేజ్, కన్నడ, తమిళ్, మలయాళం, ఉర్దూ, హిందీ, అరబిక్, ఎనీ రీజనల్ లాంగ్వేజ్ టైప్ చేసి ఇక్కడ స్కూల్కి పంపించవచ్చు, లేదా క్లాసుకి పంపించవచ్చు, లేదా పర్టికులర్ స్టూడెంట్కి కూడా పంపించవచ్చు. సో ఇలా ఇక్కడ ఏ స్టూడెంట్కి పంపించాలంటే ఆ స్టూడెంట్కి ఇట్లా సెలెక్ట్ చేసి మనం ఎస్ఎంఎస్ పంపించవచ్చు. అండ్ ఎస్ఎంఎస్ స్టాఫ్ పంపించాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయాలి. డెలివరీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎంఎస్ ఎవరో డెలివరీ అయింది, ఈ రకంగా డెలివరీ రిపోర్ట్ చూసుకోవచ్చు.
మన దగ్గర ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎస్ఎంఎస్లు యూజ్ అయినాయి అంటే ఆ 100 ఎవరెవరికి వెళ్ళాయి, ఏ టైంలో వెళ్ళాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు వితౌట్ మనల్ని అడగకుండా వాళ్ళే ఇక్కడ డెలివరీ రిపోర్ట్స్లో చూసుకోవచ్చు. అండ్ మామూలుగా ఏం చేస్తారు అంటే, ఎస్ఎంఎస్ విషయానికి వస్తే అందరూ దేర్ టూ టైప్స్ ఉంటాయి దాంట్లో, ఒకటి ప్రమోషనల్ రూట్స్ అంటారు, ఒకటి ట్రాన్సాక్షనల్ రూట్స్ అంటారు. ట్రాన్సాక్షనల్ రూట్స్ అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎంఎస్ వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు, దీనికి ఒక అథారిటీ ఉంటుంది. ఇవేంటంటే 24/7, ఇప్పుడు మనకు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ వీళ్ళు వాడేది ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్. ఈ ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ చాలా కాస్ట్ ఉంటుంది. అండ్ డిఎన్డి నెంబర్స్, ఇప్పుడు కొన్ని డిఎన్డి యాక్టివేట్ ఉంటే వాళ్ళకు ప్రమోషనల్ ఎస్ఎంఎస్ వెళ్ళదు, సో వాళ్ళకు కూడా ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ వెళ్తుంది. మనం వాడేది బ్యాంక్స్ వాడే రూట్స్ అన్నమాట. సో ఎస్ఎంఎస్ ఎంత యాక్యురసీ ఉంటుంది అంటే 100% డెలివరీ యాక్యురసీ. అండ్ ఒకవేళ అది ఈచ్ అండ్ ఎవ్రీ ఎస్ఎంఎస్కి అకౌంటబిలిటీ ఉంటుంది. జనరల్గా మార్కెట్లో ఎలా ఉంటాయంటే అన్ని ప్రమోషనల్ ఎస్ఎంఎస్ఎస్ ఉంటాయి. ప్రమోషనల్ ఎస్ఎంఎస్ రూట్స్ ఏంటంటే అవి మార్నింగ్ 9 టు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ దాకా పనిచేస్తాయి, అండ్ హాలిడేస్లో పనిచేయవు. బల్క్ ఎస్ఎంఎస్ వాళ్ళకు అది యూజ్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షనల్ ఎస్ఎంఎస్ ఉన్నంత యాక్యురసీ అండ్ స్పీడ్ దాంట్లో ఉండవు. అండ్ వాయిస్ కాల్స్, వాయిస్ కాల్స్ ఏంటంటే ఏదన్నా ఒక అనౌన్స్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ స్కూల్ డిక్లేర్ హాలిడే చేస్తున్నారు, రేపు మార్నింగ్ 6:00కి అందరు పేరెంట్స్కి ఈ విషయం చెప్పాలి, టుమారో ఈజ్ హాలిడే డ్యూ టు హెవీ రైన్స్ అని సెలెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఒక టైం సెలెక్ట్ చేసి మనం టోటల్ క్యాంపస్ అని పెట్టి సబ్మిట్ కొట్టేసినామనికి ఆ టైంకి అందరు పేరెంట్స్కి ఫోన్ రింగ్ అయ్యి ఈ మెసేజ్ అక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా కంప్యూటర్ చెప్తుంది. అండ్ గ్రీటింగ్స్, గ్రీటింగ్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు పోస్టర్ లాగా ఉంటాయి, అంటే ఓపెన్ అవ్వగానే ఇది ఈరోజు ఆఫర్ ఉంది, హ్యాపీ దసరా అను, హ్యాపీ దీపావళి అను, లేదా ఏదైనా ఆఫర్ ఉంది, లేదా యాన్యువల్ డే ఉంది ఇట్లాంటివి. సో మనం ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా రావాలి, టైటిల్ ఏముండాలి, గ్రీటింగ్ ఆఫ్ ద మెసేజ్ ఏముండాలి, అండ్ ఫోటో. ఇది అప్లోడ్ చేశారంటే ఆ పేరెంట్ ఆ డేట్లో ఎప్పుడు యాప్ ఓపెన్ చేసినా సరే ఈ గ్రీటింగ్ అక్కడ కనపడుతుంది. నెక్స్ట్ హోంవర్క్, హోంవర్క్ ఏంటంటే ఒక స్టూడెంట్కి మనం ఏమేమి హోంవర్క్ ఇచ్చాము, ఏ క్లాస్లో ఏ సబ్జెక్టులో ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా అనేది చెక్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఏదైనా క్లాసులు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో తెలుగు హోంవర్క్ ఇవ్వాలంటే ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. ఇది టూ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సబ్మిట్ చేయగానే పేరెంట్ ప్యానెల్లో నోటిఫికేషన్ వెళ్తే జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయొచ్చు, ఎస్ఎంఎస్ కూడా వెళ్ళాలి అంటే ఎస్ఎంఎస్ పంపించచ్చు. సో ఇండివిజువల్ హోంవర్క్, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని క్లాసెస్లో కొన్ని స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ ఉంటాయి వాళ్ళకి, అంటే కొంచెం తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. వాళ్ళ కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇండివిజువల్ చేసి ఇండివిజువల్గా వాడికి ఎక్స్ట్రా హోంవర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసరా హాలిడేస్ వచ్చాయి, ఒక పిల్లోడికి 10 pages హోంవర్క్ ఇస్తే ఒక పిల్లోడికి బ్యాక్ ఉండేవాడికి 15 pages హోంవర్క్ ఇస్తారు, కొంచెం ఇంటెలిజెంట్ ఉండేవాడికి ఇంకొంచెం తక్కువ ఇస్తారు. సో ఇట్లా మనం ఇండివిజువల్గా కూడా హోంవర్క్ అలాట్ చేయొచ్చు. ఇక్కడ ఏమైనా ఫైల్స్ ఉన్నాయి అంటే అటాచ్ ఫైల్స్ మనము ఫోటో తీసి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద టీచర్. సో ఇక్కడ కూడా సేమ్, నోటిఫికేషన్ వెళ్ళాలంటే సబ్మిట్, సబ్మిటెడ్ ఎస్ఎంఎస్ కూడా వెళ్ళాలంటే సెండ్ ఎస్ఎంఎస్. ఇది హోంవర్క్ మాడ్యూల్. అండ్ మార్క్స్ మాడ్యూల్, మార్క్స్ సబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇంగ్లీష్ ఏంది, ఎగ్జామినేషన్స్ క్వార్టర్లీ ఆఫర్ లాగా ఫార్మేటివ్ SS1, SA2, SA1, SA2 లైక్ ఎగ్జామ్స్ అండ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక క్లాస్లో ఒక ఎగ్జామ్కి ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా తెలుగులో ఎన్ని మార్కులు, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు, హిందీలో ఎన్ని మార్కులు. సో ఇది మనం ఇక్కడ సెట్ చేయొచ్చు ఎగ్జామినేషన్. అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఒకవేళ తప్పుగా ఏమన్నా 60 marks ఉండేది మనం 50 వేసి తర్వాత కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ డిలీట్, ఒక ఎగ్జామ్ ఎక్కువ ఏమన్నా మ్యాప్ చేసాము అంటే అక్కడికక్కడ డిలీట్ చేసుకోవచ్చు. అండ్ మార్క్స్ ఇన్సర్షన్, మార్క్స్ ఇన్సర్షన్ మనం మ్యాప్ చేసాం కాబట్టి ఏ క్లాసు ఏ ఎగ్జాము సబ్జెక్టు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది మార్క్స్ ఇన్సర్షన్, ఇవన్నీ ఎంత ఈజీగా ఉంటాయంటే జస్ట్ ఎంప్టీ సర్కిల్ మీద క్లిక్ చేస్తే మార్క్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ కూడా సేమ్, సబ్మిట్ కొట్టేస్తే నోటిఫికేషన్ వెళ్తుంది, అండ్ వాయిస్ కాల్ రూపంలో కూడా వాళ్ళకి వెళ్ళి మార్కులు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సబ్మిట్ అండ్ సెండ్ ఎస్ఎంఎస్ కొడితే వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్తుంది. ఇప్పుడు క్లాస్లో 50 మంది 60 మంది ఉన్నారు అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ మీద సెర్చ్ కూడా చేసుకోవచ్చు ఆ పర్టికులర్ స్టూడెంట్స్ మార్క్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే ఒక డీటెయిల్స్ మార్క్స్, అతని గ్రాఫికల్ ప్రజెంటేషన్ చూసుకోవచ్చు,
ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాట్సాప్లో కానీ లేదా ప్రింట్అవుట్ తీసుకోవాలి, లేదా ఇక్కడ మనకు మెయిల్ పెట్టాలి పేరెంట్కి, వాట్సాప్ పెట్టచ్చు, మెయిల్ పెట్టచ్చు, ఇట్లా సో మెనీ ఆప్షన్స్. బ్లూటూత్ ద్వారా, షేర్ ద్వారా మనము షేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మార్క్స్ మాడ్యూల్. నెక్స్ట్, సో ఇక్కడ ఎగ్జాంపుల్, మీకు రైట్ సైడ్ కార్నర్లో వీడియోస్ ఉంటాయని చెప్పాను కదా, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, సబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వీడియో రూపంలో దొరుకుతాయి. నెక్స్ట్, అటెండెన్స్. అటెండెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటెండెన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సెట్ హాలిడేస్. ఇదేంటంటే అక్టోబర్ మంత్లో ఏ రోజులు హాలిడేస్ ఉన్నాయి, ఇది సెట్ చేయాలి ఫస్ట్. ప్లస్ నవంబర్ మంత్ ఏ హాలిడేస్ ఉన్నాయి అన్న, ప్లీజ్ సెట్ హాలిడేస్. ఆల్ సండేస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సండే హాలిడే, ఏది ఏదైనా పర్టికులర్గా ఈ డే హాలిడే ఉంది అంటే ఆ డే సెలెక్ట్ చేసి జస్ట్ సబ్మిట్ కొట్టాలి. నెక్స్ట్, మాన్యువల్ అటెండెన్స్. మాన్యువల్ అటెండెన్స్ ఏంటంటే ఫస్ట్ రోల్ నెంబర్ అప్డేట్ చేసేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు ఈ పిల్లలు, 1, 2, 3, 4, 5 రోల్ నెంబర్. ఇట్లా మనం ఎప్పుడు అప్డేట్ చేసిన తర్వాత, నెక్స్ట్ డైలీ అటెండెన్స్. డైలీ అటెండెన్స్లో ఇది మనం ఒకవేళ వాళ్ళకి ఏం పీరియడ్స్ లేవు అంటే అక్కడ మీకు ఏం కనబడుతుంది. ఒకవేళ ఏమైనా పీరియడ్ వైజ్ అటెండెన్స్ లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ అటెండెన్స్ తీసుకోవాలంటే అటెండెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయా డైలీ, లేదు ఏం లేదు అంటే మీకు అసలు ఆ పీరియడ్స్ ఆప్షనే రాదు. డైలీ అటెండెన్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, మార్నింగ్ తీసుకోవాలి అంటే ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ 8th, 9th రోల్ నెంబర్ ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఆద్యన్ అండ్ జగత్ కుమార్. సో సిగ్నేచర్ చేయడం, జస్ట్ సబ్మిట్. సో ఈరోజు అటెండెన్స్ పడిపోయినట్టు. వాళ్ళకి పేరెంట్స్కి ఎస్ఎంఎస్ పంపించాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి, వాయిస్ కాల్ పంపించాలంటే ఇది, నోటిఫికేషన్ పంపించాలంటే ఇది. ఆ పర్టికులర్ పేరెంట్స్కి మీ వాడు ఈరోజు ఆబ్సెంట్ అనేది నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్, అదే స్టూడెంట్కి మనం మంత్లీ అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేసుకుందాం, ఈరోజు ఈ డేట్లో వాళ్ళు ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినారు మొత్తం రిపోర్ట్ ఉంటుంది. ఎవరికైనా సెండ్ ఎస్ఎంఎస్, పేరెంట్ పంపించాలంటే ఎస్ఎంఎస్ సెండ్ చేయొచ్చు. అండ్ అటెండెన్స్ రిపోర్ట్స్. అటెండెన్స్ రిపోర్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఆ పర్టికులర్లో ఎవరెవరు ఆబ్సెంట్ ఉన్నారు, టోటల్ స్టూడెంట్స్ 80 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నది, క్లాస్ వైజ్ రిపోర్ట్. ఇట్లా మనం క్లాస్ వైజ్ రిపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇద్దరు ఆబ్సెంట్ ఉన్నారు, ఫస్ట్ క్లాస్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆబ్సెంట్ లిస్ట్ వచ్చేస్తుంది ఎవరెవరు ఆబ్సెంట్ ఉన్నారు. దీన్ని మనం మళ్ళీ వాట్సాప్ చేసుకోవచ్చు, షేర్ ఇట్, ప్రింట్అవుట్ ఏది కావాలంటే అలా చూసుకోవచ్చు. దిస్ అబౌట్ అటెండెన్స్ రిపోర్ట్స్. నెక్స్ట్, స్మార్ట్ అటెండెన్స్ ఏంటంటే ఇప్పుడు మనము అందరికీ ఒకవేళ వాళ్ళు ఐడి కార్డ్స్ బదులు మన స్టూడెంట్ యూనిక్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు జస్ట్ స్మార్ట్ అటెండెన్స్ జస్ట్ ఇన్ మీద క్లిక్ చేయాలి, కార్డు స్కాన్ చేయాలి, అవుట్ మీద క్లిక్ చేయాలి, జస్ట్ కార్డు స్కాన్ చేయాలి. క్లిక్ చేయంగానే వాళ్ళకి అటెండెన్స్ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. రిపోర్ట్స్లో ఒక పర్టికులర్ స్టూడెంట్ ఈ డేట్ టు ఈ డేట్ ఇచ్చామనుకోండి, సో క్లియర్గా వాళ్ళు ఏ రోజు ఎంత ఎంత అనేది ఇక్కడ మనకు రిపోర్ట్ వచ్చేది, ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా. సో ఎంత మంది ఇన్ ఏ టైంలో అయ్యాడు, అవుట్ ఏ టైంలో అయ్యాడు, ఈ రిపోర్ట్ మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, ఆటో అటెండెన్స్ ఏంటి అంటే విచ్ ఇస్ ద వెరీ హై టెక్నాలజీ అటెండెన్స్. మనం ఒక డివైజ్ ఫిట్ చేస్తాము. ఆ డివైజ్ ఏంటంటే స్కూల్లో వాళ్ళు మన ఐడి కార్డ్స్ వేసుకొని లోపలికి ఎంటర్ అవ్వగానే అది ఆటోమేటిక్గా అటెండెన్స్ వాళ్ళు క్యాప్చర్ అయిపోతుంది. అటెండెన్స్ రాగానే పేరెంట్కి ఈ టైంకి ఎంటర్ అయ్యాడు, ఈ టైంకి ఎగ్జిట్ అయ్యాడు అనేది నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్, బయోమెట్రిక్ అటెండెన్స్ మీకు తెలిసిందే. బయోమెట్రిక్ అటెండెన్స్ ఇది సింపుల్, బట్ ఒక థంబ్, ఒక డివైజ్ మనం అక్కడ ఫిట్ చేస్తాం, బయోమెట్రిక్ డివైజ్, దాన్ని థంబ్ ఇంప్రెషన్ ఇవ్వగానే ఇన్ అవుట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. వాళ్ళు ఏదో ఒకటి యూజ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ దేర్ బడ్జెట్స్ ఫీజ్. సో ఫీజులో ఏంటి అంటే క్రియేట్ ఫీజు, ఫీ స్టాండర్డైజేషన్. క్రియేట్ ఫీ స్టాండర్డైజేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడ్మిషన్ ఫీజు ఉంటుంది, విచ్ ఇస్ కామన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ బస్ ఫీజు ఉంటుంది ఒక పర్టికులర్ స్టూడెంట్కి. అండ్ ఇంకోటి ఎగ్జిబిషన్ ఫీజు ఉంటుంది ఒక పర్టికులర్ క్లాస్. ఇట్లా మనం ఎలా కావాలంటే అలా ఫీజులు సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఆ ఫీజులు ఏమైనా ఎక్స్ట్రాగా చేసాం తెలియకుండా అంటే వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము డిలీట్ కూడా చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఫీజ్ కలెక్షన్, ఇప్పుడు ఒక స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ అతను మొత్తం ఫీజు ఎంత, అతనికి ఏమైనా కన్సెషన్ ఇచ్చామా, లేదా పెయిడ్ అతను ఇప్పటిదాకా ఎంత కట్టాడు, డ్యూ అమౌంట్ ఎంత ఉంది, ఇప్పుడు టోటల్ ఫీజు ఎంత ఉంది. సో ఇక్కడ మనకు ఇన్ డీటెయిల్ కనపడుతుంది. అది సెంటర్ అతను కన్సెషన్ ఏమైనా ఇచ్చామా, ఇంతవరకు పే చేశాడు, ఏ డేట్స్లో చేశాడు, రిసిప్ట్ నెంబర్ అయితే ఎంతెంత అమౌంట్ ఉంది, ఇప్పుడు కలెక్ట్ చేయాలి అంటే సింపుల్, ఏ ఫీజు కడుతున్నాడు, ఇప్పుడు అడ్మిషన్ ఫీజు లేదా బుక్స్ ఫీజు కడుతున్నాడు, అమౌంట్ ఎంత,
కలెక్టెడ్ ఫ్రమ్ కాంటాక్ట్ నెంబర్ పేరెంట్ సిగ్నేచర్ తీసుకోవాలి రిసీవ్డ్ బై. ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి సబ్మిట్, రెండోది సబ్మిట్ ప్లస్ సెండ్ ఎస్ఎంఎస్. ఫీజు రిసిప్ట్ ఇప్పుడు సబ్మిట్ కొట్టంగానే పేరెంట్కి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది, మేము ఫీజు ఇంత కలెక్ట్ చేసాం మీ నుంచి. సో ఎస్ఎంఎస్ కొట్టే ఒక ఎస్ఎంఎస్ కూడా వెళ్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఫీచర్. ఫీజు కన్సెషన్ ఏమన్నా ఇవ్వాలి ఓ పర్టికులర్ స్టూడెంట్ కంటే కన్సెషన్ ఇవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఆ ఫీజు డిలీట్ కూడా చేసేయచ్చు. ఒక ఏ ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఇతనికి ఇచ్చాము, దీన్ని మళ్ళీ మనం డిలీట్ కూడా ఫీజును కన్సెషన్ డిలీట్ చేయొచ్చు. టోటల్ ఫీజు రిపోర్ట్స్, ఫీజు రిపోర్ట్స్ టోటల్గా క్లిక్ చేయగానే ఇదేంటి అంటే ఫీజు రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్కూల్లో ఎంత డ్యూ ఉంది ఏంటి ఇది అందరికీ తెలియకూడదు కాబట్టి మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ వెరిఫై మీ అంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ వచ్చిన తర్వాతనే వాళ్ళు క్లాస్ వైజ్ అవంతా చూసుకోవచ్చు. ఇది ఫీజు డ్యూ రిపోర్ట్. ఫీజు డ్యూ ఎస్ఎంఎస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్లో టోటల్ ఫీజు ఎంత, పెయిడ్ ఎంత, కన్సెషన్ అమౌంట్ ఎంత, డ్యూ అమౌంట్ ఎంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎంఎస్ క్లిక్ చేసామనుకోండి, ఈ క్లాస్లో ప్రతి పిల్లోడిది మీ టోటల్ ఫీజు ఎంత, ఇంత పే చేశారు, ఇంత కన్సెషన్ ఇచ్చాము, డ్యూ అమౌంట్ ఇస్తుంది, ప్లీజ్ పే ఇమీడియట్లీ అని అందరికి మెసేజ్ వెళ్ళిపోతుంది. వాయిస్ కాల్ మనం సెట్ చేయొచ్చు. సెట్ చేయగానే ఇప్పుడు ఫర్ సపోజ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో 60 మంది పిల్లలు, 60 మంది పేరెంట్స్కి ఒకే టైంలో ఫోన్ వెళ్ళిపోతుంది 5 మినిట్స్ అటు ఇటు, డిపెండ్స్ ఆన్ ద నెట్వర్క్స్ ఉంటాయి, ఇంటర్నెట్ స్పీడ్ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. 5 మినిట్స్ అటు ఇటు వాళ్ళకి ఫోన్ వెళ్తుంది, మీ అబ్బాయికి ఇంత ఫీజు డ్యూ ఉంది అని చెప్తుంది అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఐ అని మొత్తం ఫీజు ఆమెకి 27,000 ఆ పర్టికులర్ పేరెంట్కి కూడా మీరు ఇక్కడ ఎస్ఎంఎస్ పంపించుకోవచ్చు. ఇది క్లాస్ వైజ్ ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ రిపోర్ట్ అన్నమాట ఫీజు డ్యూ రిపోర్ట్. ఇప్పుడు ఓన్లీ పర్టికులర్గా ఇప్పుడు ఆర్జన్ అనే పేరెంట్కి పంపించాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసినారంటే ఆ పర్టికులర్ పేరెంట్కి ఎస్ఎంఎస్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా డ్యూ ఎస్ఎంఎస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి పంపించచ్చు. నెక్స్ట్ అకౌంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు స్కూల్లో ఎవరికైనా మీరు అకౌంట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే సింపుల్, స్టాఫ్ని సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టంగానే అతనికి అకౌంటింగ్ ప్యానల్ యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఎప్పుడు కావాలన్నా అప్పుడు మనం డిలీట్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు వీళ్ళు అకౌంటెంట్ కాదు అకౌంటెంట్ తీసేసినామన్న కానీ మనం ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ సేమ్ ఇదే విధంగా ఫీజులో కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇప్పుడు నేను చెప్పిన మాడ్యూల్స్ అన్నీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా మనము ఇక్కడ వీడియోలన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ అనలిటిక్స్. అనలిటిక్స్ కూడా చాలా పవర్ఫుల్ ఫీచర్. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఫస్ట్ క్లాస్ FA1 ఎగ్జామ్ అయిపోయింది, మార్క్స్ అన్నీ అప్డేట్ చేసిన తర్వాత తెలుగులో టాప్ ఎవరున్నారు, లీస్ట్ ఎవరున్నారు, ఎవరికి వచ్చాయి ఆ టాప్ మార్క్స్, ఎవరికి వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ జాకీర్ హుసేన్కి వచ్చాయి, లీస్ట్ జగత్ కుమార్కి వచ్చాయి, ఆవరేజ్ మార్క్స్ ఎంత ఉన్నాయి, ఈ టోటల్ వ్యూ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ని ఎప్పుడైనా మనము ఇప్పుడు ఒక ప్రిన్సిపాల్ ఒక టీచర్ని పిలిచినప్పుడు క్లియర్గా ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ చూడొచ్చు అన్నమాట. తెలుగు టీచర్ ఏంటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ ఎగ్జామ్కి ఏ ఎగ్జామ్కి అన్న పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం స్టూడెంట్ వైజ్, స్టూడెంట్ వైజ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఎగ్జామ్లో FA1లో ఫస్ట్ క్లాస్లో మధు అనే పిల్లవాడి పెర్ఫార్మెన్స్, టాప్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో, లీస్ట్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఆవరేజ్గా ఆ క్లాస్లో మార్క్స్లు ఉన్నాయి అండ్ మనం మధు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సో దీంట్లో ఏమైపోతుందంటే అతను ఆవరేజ్ కంటే లో ఉన్నాడా, ఆవరేజ్ కంటే అబవ్ ఉన్నాడా, లీస్ట్ కంటే ఎక్కువ ఉన్నాడా తక్కువ ఉన్నాడా అండ్ టాప్ మార్క్స్ లీస్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది తనకి. సో ఇట్లా ఎన్నో టైప్స్ ఆఫ్ అనలిటిక్స్ మనం చూసుకోవచ్చు. దీన్ని పట్టించి ఆ స్టూడెంట్కి మనం పర్టికులర్గా ఒక గైడెన్స్ ఇవ్వచ్చు, ఈ సబ్జెక్ట్లో నీకు ఇట్లా ఉండడం వల్ల ఇట్లా ఉంది, దీంట్లో ఇక్కడ పెంచుకోవాలి, దీంట్లో ఇక్కడ తగ్గించుకోవాలి అనేది మనకు ఒక అసెస్మెంట్ చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ స్టాఫ్ డీటెయిల్స్. సో స్టాఫ్ వాళ్ళని మనం డైలీ అటెండెన్స్ తీసుకోవచ్చు. స్టాఫ్ డీటెయిల్స్ అందరు స్టాఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాఫ్కి మనం ఫోన్ చేయాలన్నా కూడా సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే డైల్ క్లిక్ చేసినామంటే ఇక్కడ నుంచినా మనం ఫోన్ చేసేసుకోవచ్చు అండ్ వాళ్ళ డీటెయిల్స్ మెయిల్ ఐడి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టాఫ్కి మంత్లీ అటెండెన్స్, వాళ్ళకి మంత్లీ అటెండెన్స్ మనం చేయొచ్చు. అట్ ది సేమ్ టైం డిజిటల్ క్యాంపస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఇక్కడ అపాయింట్ చేయొచ్చు ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కూల్లో ప్రతిసారి ప్రిన్సిపాల్కి మనకు టైం ఉండదు, మనం ఈ డిజిటలైజేషన్ చేయడానికి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని అడుగుతాం. హూ ఈజ్ ద పర్సన్, కంప్యూటర్ అడ్మినో ఇంకొకరు ఎవరైనా ఇస్తారు కాబట్టి వాళ్ళని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా మనం ఇక్కడ అపాయింట్మెంట్ చేసేయచ్చు. రేపు మనకి ఏదైనా డిజిటల్ క్యాంపస్ మనం ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి షేర్ చేయాలన్నా కూడా డైరెక్ట్గా మనం డిజిటల్ క్యాంపస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్తోనే మాట్లాడతాం. అండ్ క్లాస్ టీచర్ డీటెయిల్స్, నర్సరీ క్లాస్ టీచర్ ఎవరు, ఎల్కేజీ ఎవరు, యూకేజీ ఎవరు, క్లాస్ టీచర్ని మనం
స్టాఫ్ యాక్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు స్టాఫ్ అన్ని క్లాసులకి వెళ్ళారు. ఇప్పుడు ఒక క్లాస్ పర్టికులర్గా ఒక క్లాస్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ క్లాసెస్ని మనం లింక్ ఇవ్వచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు, పర్మిషన్ తీసేయచ్చు. ఎన్ని క్లాసులు కావాలంటే అన్ని క్లాసులు కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అండ్ స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్ సింపుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్లాసు, ప్రతి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ పేరెంట్స్, ఫోన్ నెంబరు ఎవరు. సో ఈ డీటెయిల్స్ అంతా కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పేరెంట్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా డైల్ చేసి ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎడిట్ పర్మిషన్, ఇదేంటంటే స్టూడెంట్ పేరెంట్స్కి కూడా మనం ఫోటో చేంజ్ చేసే పర్మిషన్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు యాక్సెస్ వాళ్ళకి వద్దు, మనం ఇచ్చిన ఫోటోలే ఉండాలి అన్నప్పుడు ఇక్కడ బ్లాక్ చేసేసామనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఎవరికి ఆప్షనే కనపడదు. నెక్స్ట్ రివ్యూస్ రిమార్క్స్, ఇది ఏ వేరే ఫీచర్స్లో వేరే వాళ్ళు ఎక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి ఇక్కడ ప్రతి స్టూడెంట్ పైన రివ్యూ రాయొచ్చు పాజిటివ్ సైడ్. రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయి, అతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ బాగలేదు, ఈరోజు పిల్లల్ని కొడుతున్నాడు, ఈరోజు అతనికి హెల్త్ బాగుండట్లేదు, క్లాస్లో నిద్రపోతున్నాడు, క్లాస్లో ఎక్కువ అల్లరి చేస్తారు, ఇవన్నీ మీరు రిమార్క్స్లో అలాట్ చేయొచ్చు. అండ్ అచీవ్మెంట్స్, ఇప్పుడు అతనికి ఏదన్నా కబడ్డీ ప్రోగ్రామ్లో ఏదైనా ఈవెంట్ లేదా వాలీబాల్ లేదా ఎస్ఏ రైటింగ్ ఏమైనా అచీవ్మెంట్ సర్టిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్ చేయొచ్చు ప్రతి స్టూడెంట్ పైన. అచీవ్మెంట్ ఇట్లా చేయొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ లైక్ ఇప్పుడు అడ్మిషన్ హాల్ టికెట్ నెంబర్, అడ్మిషన్ నెంబర్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు లేదా హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు వాళ్ళని. అట్ ది సేమ్ టైం ఆధార్ కార్డ్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి, ఆధార్ కార్డ్స్ ఇంకేమైనా సర్టిఫికేట్స్ లైక్ బర్త్ సర్టిఫికేటు, సమ్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇవి ఏమున్నా కూడా ఇక్కడ వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్ అప్రూవల్స్, మేనేజ్ అప్రూవల్స్ ఏంటి అంటే ఇది పేరెంట్కి మనము స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పర్మిషన్ ఇస్తాము. అప్పుడు ఇచ్చేసినప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి క్లాస్ సెలెక్ట్ చేసుకుని ఎవరైనా పేరెంట్ రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇక్కడ మనము వాళ్ళని అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ లీవ్ మేనేజ్మెంట్, సో పేరెంట్ యాప్ ఉంటుంది కాబట్టి పేరెంట్ యాప్ ఎవరైనా సరే లీవ్ అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్లు కనపడతాయి, ఆ రిక్వెస్ట్ని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. సేమ్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, వాళ్ళకి మీటింగ్ ఎప్పుడైనా కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. క్యాలెండర్, క్యాలెండర్ ఏంటి అంటే అక్టోబర్లో మన స్కూల్లో ఏ ఈవెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ యాడ్ ఈవెంట్స్లో, ఇప్పుడు దసరా హాలిడేస్ ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా అన్నట్టు, అదే దీవాళీ ఈ రోడ్ నుంచి ఈ రోడ్ దాకా, యాన్యువల్ డే ఎగ్జామ్స్ ఈ రోజు దాకా ఈ రోజు దాకా, ఎస్ఏ1 ఎగ్జామ్స్ ఎఫ్ఏ1 ఎగ్జామ్స్, లేదు ఒక ఎక్కర్షన్ వెళ్తున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ స్కూల్ క్యాలెండర్లో అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ క్లాసెస్, క్లాసులను క్రియేట్ చేసుకోవడం, ప్రమోట్ స్టూడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ అయిపోతున్నాయి, ఫస్ట్ క్లాస్ వాళ్ళు సెకండ్ క్లాస్కి పోతారు, సెకండ్ వాళ్ళు థర్డ్కి పోతారు, ఇక్కడ ప్రమోట్ చేయడం. మేనేజ్ ప్రమోషన్స్, ఏ క్లాస్కు అది పర్మిషన్ ఇవ్వాలి అంతా కూడా ఇక్కడే కంట్రోల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఇనిషియల్ నేము, ఫాదర్ నేము, క్లాస్ సెలెక్ట్ చేసుకోవడం, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయడం, మొబైల్ నెంబర్, అడ్రస్ అండ్ టేక్ ద ఫోటో. ప్రివ్యూ, ఇక్కడే ఐడెంటిటీ కార్డ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ స్టేటస్, సో ఏ ఏ క్లాస్లో ఎంతమంది అప్రాక్సిమేట్ కౌంట్ ఉన్నారు, మొత్తం రిజిస్టర్ ఎంతమంది అయినారు అనేది ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. యాప్ యూజర్స్, యాప్ యూజర్స్ ఏంటి అంటే ఏ క్లాస్లో రిజిస్టర్ యూజర్స్ అయితే మన యాప్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు, పర్సంటేజ్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు అనేది గ్రీన్ కలర్, ఎవరెవరు యూజ్ చేయట్లు అనేది రెడ్ కలర్. సో ఇలా రెడ్ కలర్ ఉన్న వాళ్ళ పేరెంట్స్తో మనం మాట్లాడి యాప్ను ఇన్స్టాల్ చేయించు. ఇటువంటి అనలిటిక్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లైవ్ సపోర్ట్, లైవ్ సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ వాళ్ళకి ఎనీ ఇష్యూ ఏమన్నా వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఆప్షన్ క్లిక్ చేసి మన కస్టమర్ కేర్ వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. లేదు సపోర్ట్ టికెట్స్, సపోర్ట్ టికెట్స్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి టికెట్ రైజ్ చేయొచ్చు. టికెట్ రైజ్ అవ్వగానే ఒక టికెట్ నెంబర్ వస్తుంది, ఆ టికెట్ నెంబర్ మీద వెళ్ళు టికెట్ స్టేటస్ చూసుకోవచ్చు, అది ఓపెన్ ఉందా క్లోజ్ అయిపోయిందా ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ టెలిఫోనిక్ సపోర్ట్, సో టెలిఫోనిక్ సపోర్ట్ ఇక్కడ మన కస్టమర్ కేర్ నెంబర్లు, టెక్నికల్ కేర్, టెక్నికల్ రిలేటెడ్ డిస్పాచ్ డెలివరీ డిపార్ట్మెంట్, అకౌంట్స్, బిల్లింగ్లో ఏమైనా ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ ఆ కన్సర్న్ పర్సన్కి మీరు డైరెక్ట్గా డైల్ చేసి ఆ ఫోన్ నెంబర్తో వాళ్ళతో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. అండ్ ఆఫ్లైన్ రిజిస్టర్, కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట, నా వేడేసి ఇప్పుడు ఎంత అవసరం లేదు ఈ ఫీచర్కి, ముందు ఏంటంటే 3-4 ఇయర్స్ బ్యాక్ చాలా చోట్ల రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ ఉండదు కాబట్టి అప్పుడు ఇవి యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు అండ్ సింక్ ఆప్షన్లో వాళ్ళని రిజిస్ట్రేషన్ ఎవరైతే ఆఫ్లైన్లో చేసామో వాళ్ళని సింక్ అనే ఆప్షన్లో క్లిక్ చేస్తే అందరూ రిజిస్టర్ అయిపోతారు. అండ్ పే ఆన్లైన్,
ఇప్పుడు స్కూల్ వాళ్ళు స్టూడెంట్ యూనిక్ కార్డ్ కంపెనీకి ఏదైనా పేమెంట్ చేయాలన్నప్పుడు ఈ ఫీచర్ యూజ్ చేసి రిజిస్ట్రేషన్ ఫీ కానివ్వండి లేదా స్టూడెంట్ యూనిక్ కార్డ్ ఫీజు కానివ్వండి అవంతా కూడా ఇక్కడ పే చేయొచ్చు. అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్, ఇక్కడ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఎలా ఉండాలి, లేఅవుట్ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్ లాన్యార్డ్స్, ఇప్పుడు మామూలుగా ట్యాగ్స్ ఉంటాయి కదా మెడలో వేసుకున్నవి, వాటికి నేము అవంతా కూడా ఇక్కడ కలర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఇక్కడే ప్లేస్ చేసేయచ్చు, వాళ్ళు ఎంతమందికి ఎన్ని కార్డులు ఇస్తున్నారు, అడ్వాన్స్ ఎంత ఇస్తున్నారు, మోడ్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ స్టూడెంట్ యూనిక్ కార్డ్స్ని మనం ఆన్లైన్ వాళ్ళు ట్రాక్ కూడా చేసుకోవచ్చు అన్నమాట, ఏ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేసినప్పటి నుంచి డెలివరీ దాకా మామూలుగా మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ లాగా చూస్తే ఆ డెలివరీ ఎక్కడుంది ఏంటి అనేది చూస్తుంది. అలా ఇక్కడ మనం ఆర్డర్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ డీటెయిల్స్, ఇప్పటిదాకా వాళ్ళు ఎంత పే చేశారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అకౌంట్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ ఇయర్ మనకు వాళ్ళకు జరిగే ట్రాన్సాక్షన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, డెలివరీ చేయాలన్స్ అమౌంట్ ఎంత, వాళ్ళు ఎంత పే చేశారు, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది, 18, 19 ఏంటి, అట్లా లాస్ట్ ఇయర్స్, అంతకుముందు ఇయర్స్, ఇలా ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ వాళ్ళు అకౌంట్ చెక్ చేసుకోవచ్చు, అకౌంట్ చూసుకోవచ్చు. అండ్ రివార్డ్స్, రివార్డ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ మనం స్మార్ట్ క్యాష్, ఇప్పుడు మనం ఏదైతే క్యాష్ బ్యాక్ ఇస్తున్నామో అక్కడ ఇక్కడ మనకు వాళ్ళకు ఒక స్క్రాచ్ కార్డ్ వెళ్తుంది. దాంట్లో మినిమం మనం ఏదైతే 2020 రిజిస్ట్రేషన్ ఫీజ్ అనుకోండి, మినిమం అంత అమౌంట్, మ్యాక్సిమం ఇంకా కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. ఆ స్క్రాచ్ కార్డు వాళ్ళకి వెళ్తుంది. స్క్రాచ్ చేయగానే వాళ్ళకు మీకు హోమ్ పేజీలో ఇక్కడ ఆ వ్యాలెట్లో ఏదైనా అమౌంట్ ఉందంటే అది ఇక్కడ మీకు కనపడుతుంది. నెక్స్ట్ హిస్టరీ, హిస్టరీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్ 2019-20 అకాడమిక్ ఇయర్ అనుకోండి, పాత స్టూడెంట్స్ వాళ్ళు 10th క్లాస్ అయిపోయి వేరే కాలేజ్కి వెళ్ళిపోయారు, ఆ ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్ చూడాలి అంటే ఇక్కడ మనము లాస్ట్ ఇయర్లోకి వెళ్ళాలి, 18-19 క్లిక్ చేసుకొని అక్కడికి వెళ్ళంగానే ఇంకా మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ కనపడుతుంది. సో మళ్ళీ మనం కరెంట్ స్విచ్ టు కరెంట్ ఇయర్ అంటే ఇప్పుడు మళ్ళీ కరెంట్ ఇయర్కి వచ్చేసాం, ఇలా హిస్టరీ చూసుకోవచ్చు. సో బస్ ట్రాకింగ్, బస్ ట్రాకింగ్ ఏంటంటే లైక్ ఊబర్ ఓలా లాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి బస్సులోనూ ఒక స్మార్ట్ ఫోన్ పెట్టుకొని డ్రైవర్ వెళ్తూ ఉంటే ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్, ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఆ స్కూల్లో, ట్రిప్ హిస్టరీ, పర్టికులర్ బస్సు ఏ డేట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. వెహికల్ బస్సు ఎవరు డ్రైవ్ చేస్తున్నారు ఏంటి, బస్సుకి స్టూడెంట్స్కి మ్యాప్ చేయాలి, బస్కు స్టూడెంట్కి ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బస్సులో ఎవరు ఉన్నారు ఏంటి. అట్ ది సేమ్ టైం సెండ్ ఎస్ఎంఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ బస్సులో వెళ్ళే పేరెంట్స్కి ఈరోజు ఆ బస్సు బదులు వేరే బస్సు వస్తుంది లేదా ఆ బస్సు డిలే అవుతుంది, అట్లా సింగిల్ క్లిక్లో పేరెంట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే డ్రైవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ మన యాప్ యూజ్ చేసి ట్రాకింగ్ పెట్టుకొని వెళ్తే అందరు పేరెంట్స్కి ఆ బస్సు ఎక్కడ వస్తుంది ఏంటి అనేది లైవ్లో చూసుకోవచ్చు. సేమ్ టైం టేబుల్, టైం టేబుల్ వ్యూ టైం టేబుల్, క్రియేట్ టైం టేబుల్, క్రియేట్ టైం టేబుల్ అంటే ఫస్ట్ క్లాసు మండే, బ్రేక్ ఏ టైము, ఏ సబ్జెక్టు, ఎవరు స్టాఫ్ డీల్ చేస్తారు, స్టార్టింగ్ టైం ఏంటి, ఎండింగ్ టైం ఏంటి, ఏదైనా రూమ్ నెంబర్ ఉంటే ఆప్షనల్, ఇట్లా వ్యూ చేసినప్పుడు మనకు ఆ పర్టికులర్ మండే నుంచి సాటర్డే దాకా ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. టు డూ లిస్ట్ ఏంటంటే ఇది ఎవ్రీ డే ఏమైనా మనం టాస్కులు చేసుకోవాలి, అది కంప్లీట్ అయిందా, పెండింగ్ ఉందా అనేది చూసుకోవచ్చు. అండ్ కరికులం ట్రాకర్, కరికులం ట్రాకర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ తెలుగు, తెలుగు టీచర్ ట్యూషన్, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్, నెంబర్ ఆఫ్ టీచింగ్ డేస్, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఒక 10 కరికులం, లెసన్ 1 ఎప్పటి నుంచి ఎప్పటిదాకా కంప్లీట్ చేయాలి, కమెంట్స్ ఏంటి, సో అవంతా కూడా మనం కరికులం ట్రాకర్లో యూజ్ చేసి వాళ్ళు కరికులం ట్రాకర్ కంప్లీట్ అవుతుందా, పెండింగ్ అవుతుందా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ట్రాక్ చేసుకోవచ్చు కరికులంని. అండ్ గ్యాలరీ, గ్యాలరీ అండ్ ఫొటోస్, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇక్కడ ఫోటోలు అప్లోడ్ చేసి పెట్టచ్చు, న్యూ ఆల్బమ్స్ ఏమైనా ఉంటే ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఏ ఫొటోస్ ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ చూసుకొని వీటిని డిలీట్ చేసుకోవచ్చు, అండ్ ఫోటోల్ని న్యూగా యాడ్ చేసుకోవచ్చు. ఇన్వెంటరీ మేనేజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇది మాడ్యూల్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లోకి కొన్ని చాక్ పీసులు తీసుకొస్తాం మనం, కొన్నిసార్లు డస్టర్లు తీసుకుంటాం, పేపర్లు తీసుకొస్తాం, ఎంప్టీ వైట్ పేపర్ బండిల్స్, ఇవన్నీ కూడా ఎన్ని ఇన్ వస్తున్నాయి, ఎన్ని అవుట్ వస్తున్నాయి. సో ఇక్కడ మెటీరియల్స్ లిస్ట్ ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్స్ ఎన్ని ఇట్లా, సో ఈ పెన్స్ అనుకోండి, ఇప్పుడు ఇన్వర్డ్ సారీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇన్వర్డ్, సో ఇన్వర్డ్లో పెన్స్ ఇప్పుడు క్వాంటిటీ ఒక 10 పెన్నులు వచ్చాయి, అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్పుట్ యాడ్ చేస్తాం. అవుట్వర్డ్ ఇప్పుడు ఎన్ని కట్ అయిపోయాయి, ఇన్వర్డ్ అవుట్వర్డ్,
సో ఇల్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వాళ్ళలో ఒక 10 pens వచ్చాయి, అవుట్ వాళ్ళలో ఒక 5 pens యూజ్ చేసేసాం అంటే మన దగ్గర ఇన్ మెటీరియల్ స్టేటస్ క్లిక్ చేయగానే పెద్ద ఎన్ని ఉన్నాయి అనగానే సో ఇన్వెంటరీ ఒక 5 అవైలబుల్ ఉన్నాయి అనేది ఇన్వెంటరీ రిపోర్ట్ చూపిస్తుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ మన ఆఫీస్లో ఎంత ఉంది, మనం ఇన్ ఎన్ని వస్తున్నాయి, అవుట్ ఎన్ని వస్తున్నాయి అనేది మనం ఇక్కడ ట్రాక్ చేసేసుకొని ఇన్వెంటరీ ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్ చూసుకోవచ్చు. అండ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ బిల్స్ ఉంటాయి, పెట్రోల్ బిల్స్, లాట్ ఆఫ్ బిల్స్ ఉంటాయి స్కూల్స్లో. సో అకౌంటెంట్ ఏం చేయొచ్చు అంటే ప్రతి వాళ్ళు ఎక్స్పెండిచర్ బుకింగ్స్ ఇక్కడ ఆల్ బుకింగ్స్ టీ బిల్ ఇంత అని బుకింగ్ చేస్తారు, ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళారు. అండ్ ఎక్స్పెండిచర్ అప్రూవల్స్ ప్రతిదీ ఇక్కడ అప్రూవల్ చేయాలి, ఏ ఐటమ్స్ బిల్లులు ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్స్ ఉన్నాయి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అకౌంట్ స్టేట్మెంట్ ఈ పర్టికులర్ మంత్లో ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా టీ బిల్ ఎంత అయింది, క్లిక్ చేయగానే ఇంత అమౌంట్ అయింది, బిల్స్ ఇంత అయినాయి, అప్రూవల్ బిల్ ఇంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఆ స్కూల్లో ఎంత అవుతుంది, మనం మంత్ వైజ్ డే వైజ్ అనలటిక్స్ అంతా తీసుకునేదానికి యూస్ అవుతుంది. ఐటమ్ వైజ్ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు, టీ బిల్ ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఎంత అయింది, ఫ్యూయల్ బిల్ ఈ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఎంత అయింది, చాక్ పీసెస్ బిల్ ఈ డేట్ దాకా ఇంత వరకు ఎంత అయింది. సో ఇట్లా ఎక్స్పెండిచర్ అంతా కూడా మేనేజ్మెంట్ కంట్రోల్లోకి వస్తుంది. అండ్ వాయిస్ అసిస్టెంట్ సో వాయిస్ అసిస్టెంట్ ఏముంటుంది అంటే మనము క్లిక్ చేసి ఇప్పుడు ఎస్ఎంఎస్ వీడియోస్ అని క్లిక్ చేస్తే ఎస్ఎంఎస్ వీడియోస్ వస్తాయి. ఇట్లా మనం ఏ విధి కావాలో అది పాస్వర్డ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సో ఇక్కడ చాట్బాట్లో మనం హాయ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ, ఇప్పుడు అటెండెన్స్ రిపోర్ట్స్ ఈరోజు కావాలంటే వస్తుంది, ఫీజు రిపోర్ట్స్ ఎస్టర్డేది లేదా ఫీజు పర్టికులర్ డేట్లో ఎప్పుడైనా ఎంత కావాలి. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫైనల్లీ సైన్ అవుట్. ఇది మన మొత్తం స్కూల్ అడ్మిన్ యొక్క ప్యానల్ ఎండ్ టు ఎండ్ రిపోర్ట్.